హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరల్డ్ మిస్టరీస్. చిన్నప్పుడు మనకు తెలియని విషయాలను మన తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నాం. తరువాత ఉపాధ్యాయులు మరికొన్ని విషయాలను వివరించారు. ప్రపంచంలో ఉన్న కొన్ని అర్థం కాని ప్రశ్నలను, అంతుచిక్కని విషయాలను కనుగొనేది పరిశోధకులు. మరి వారు కూడా వివరించలేని విషయాల గురించి ఈరోజుటి వీడియోలో తెలుసుకుందాం. మన ప్రపంచంలో దాగి ఉన్న క్లిష్టమైన ప్రశ్నల గురించి తెలుసుకునే ముందు ఈ క్రింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక మన టాపిక్ లోకి వెళితే, నంబర్ వన్, హ్యూమన్స్ అండ్ బ్లాక్ హోల్స్. ఒకవేళ ఎవరైనా బ్లాక్ హోల్ లో పడిపోతే ఏం జరుగుతుంది? కొంతమంది ఊహ ప్రకారం అందులో పడితే ముక్కలైపోతారని వెల్లడించారు. కానీ మీరు బ్లాక్ హోల్ గురించి అనుకున్న దానికన్నా వేరుగా అక్కడ జరుగుతుందట. ఒకవేళ నిజంగానే ఎవరైనా బ్లాక్ హోల్ లో పడిపోయినట్లయితే దానికి రెండు రియాలిటీస్ పాజిబుల్ అవుతాయి. ఫస్ట్ రియాలిటీ, ఆ బ్లాక్ హోల్ లోకి వెళ్లిన వాళ్ళు ఇక ఈ ప్రపంచాన్ని చూడలేరు. సెకండ్ రియాలిటీ, బ్లాక్ హోల్ లో పడినప్పటికీ ఎటువంటి హాని లేకుండా దాని లోపలికి వెళ్లిపోతారు. ఇదంతా ఎలా జరుగుతుందనే దానికి ఒక విధంగా ఆలోచిస్తే, పుల్ ఆఫ్ గ్రావిటీ ఎక్కువగా ఉండటం వల్ల బ్లాక్ హోల్ సెంటర్ లో పడిపోయి ఒక రే ఆఫ్ లైట్ గా మారిపోతారు. అంటే కంటికి కూడా సరిగ్గా కనిపించనంత సన్నని కిరణాలలాగా కట్ అయిపోతారు. అదే వేరొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, బ్లాక్ హోల్ దగ్గర ఎటువంటి ఫిజిక్స్ వర్క్ చేయదు. కాబట్టి ఈ బ్లాక్ హోల్ కి దగ్గరగా వెళుతున్న కొద్దీ మన స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. బ్లాక్ హోల్ సెంటర్ దగ్గరికి వచ్చేసరికి స్పీడ్ తక్కువగా ఉండొచ్చు, లేదా అసలు ఉండకపోవచ్చు కూడా. అయితే ఇవన్నీ కేవలం థియరీస్ మాత్రమే, ఎందుకంటే ఇప్పటిదాకా దీనిపైన ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేసిన దాఖలాలు లేవు. నంబర్ టూ, ప్లేస్బో ఎఫెక్ట్. మీరు ఎప్పుడైనా ప్లేస్బో ఎఫెక్ట్ గురించి విన్నారా? పేరు విని ఇదేదో పెద్ద విషయం అనుకోకండి. దీని గురించి మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక పేషెంట్ తనకు వచ్చిన డిసీజ్ నయమైపోతుందని నమ్మడం వల్లే అతని రోగం తగ్గిపోతుంది. ఎటువంటి మందులు లేకుండా కేవలం తన మనసులో ఉన్న నమ్మకం వల్లే ఆ వ్యక్తి రికవర్ అవుతాడు. మన శరీరంలో మెదడు అనేది ఎంతో పవర్ఫుల్ ఆర్గన్. సో సైంటిస్ట్ కూడా దీన్ని బేస్ చేసుకుని ఒక రీసెర్చ్ ని చేశారు. కొంతమంది సెవరల్ డిప్రెషన్ తో బాధపడుతున్న వ్యక్తులకు ఫేక్ యాంటీడిప్రెసెంట్ టాబ్లెట్స్ ఇచ్చి తొందరగా తగ్గిపోతుందని వారిని నమ్మించారు. తరువాత కొన్ని రోజులకు వారికి పూర్తిగా నయమైపోయింది. అప్పుడు వాళ్ళకి నిజాన్ని చెప్పారు డాక్టర్లు. నిజాన్ని చెప్పినప్పటికీ వాళ్లపై ఎటువంటి నెగటివ్ ప్రభావం పడలేదు. బహుశా రానున్న రోజుల్లో డాక్టర్లు మనకు షుగర్ టాబ్లెట్లకు బదులు విటమిన్ సి టాబ్లెట్ ఇచ్చి మన జబ్బు నయం చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. నంబర్ త్రీ, కౌ కంపాస్. పక్షులు, పురుగులు మరియు కొన్ని రకాల జంతువులు అన్ని ఒకే డైరెక్షన్ లో పయనిస్తాయని అందరికీ తెలుసు. ఇప్పుడు వీటిల్లో ఆవులు, ఎద్దులు కూడా చేరాయి. జర్మన్ సైంటిస్టులు ఆవుల ప్రవర్తనని స్టడీ చేయాలనుకున్నారు. కొన్ని సంవత్సరాలు వీటిని బాగా పరిశీలించగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. అదేంటంటే, ఇవన్నీ కూడా ఒకే స్పెసిఫిక్ ప్యాటర్న్ లో వెళుతున్నాయి. మరొక సైంటిస్ట్ దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం సాటిలైట్ ఇమేజెస్ లో సెర్చ్ చేశాడు. అయితే దాంట్లో తెలిసింది ఏంటంటే, అడవుల్లో ఉంటున్న ఆవులు మరియు ఎద్దులు నార్త్ నుంచి సౌత్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాయట. మరి ఇవి కంపాస్ లేకుండా ఒకే డైరెక్షన్ లో ఎలా ట్రావెల్ చేస్తున్నాయి అన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. నంబర్ ఫోర్, కంటాజియస్ యానింగ్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుభవపూర్వకంగా తెలుసుకునే ఉంటారు. మన ఎదురుగా ఎవరైనా ఒకరు ఆవలిస్తే చాలు, ప్రక్కనున్న వాళ్ళందరూ ఆవలిస్తారు. దానిని ఎంత ఆపుకుందామనుకున్నా కూడా మన వల్ల కాదు. సహజంగా ఆవలింతలనేవి పొద్దున నిద్రలేచిన వెంటనే గాని, లేదా రాత్రి నిద్రపోయే ముందు గాని వస్తూ ఉంటాయి. కొంతమంది పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం, శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నప్పుడు మన మెదడు ఆవలింతల రూపంలో హెచ్చరిస్తూ ఉంటుందట. పెద్దగా ఆవలించడం వల్ల ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ మన శరీరంలోకి వెళుతుంది. కానీ ఈ వింతకి కూడా సైంటిస్టుల దగ్గర సమాధానం లేదు. సో ఫ్రెండ్స్, చూశారుగా కొన్ని అంతుచిక్కని విషయాల గురించి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ లలో షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.